హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇంట్లో రెగ్యులర్గా చేసే సేమ్య ఉప్మా పొడి పొడిగా రావాలంటే ఇప్పుడు నేను చూపించబోయే ప్రాసెస్లో చేయండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో సేమ్యా వేసుకొని వేయించుకోండి. నేను ఇక్కడ ఒక నలుగురికి సరిపోయేలా చేస్తున్నాను. ఇప్పుడు దీనిని కొంచెం కలర్ మారేంతవరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు కట్ చేసిన ఒక 4 పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే కట్ చేసిన కొన్ని ఆనియన్ ముక్కలు వేసుకోండి. అలాగే రౌండ్గా కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసుకోండి. ఇప్పుడు గుప్పెడి పల్లీలు వేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి వాటర్ పోసుకోండి. ఏ కప్పుతో అయితే సేమ్యా తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు నుంచి 1.25 కప్పుల వరకు వాటర్ వేసుకోండి. అంతకుమించి అస్సలు వేసుకోకూడదు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ని ఇలా మరిగించుకోవాలి. ఈ మరిగిన వాటర్లోకి మనం ముందుగా వేయించుకున్న సేమ్యాను వేసుకొని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. అప్పుడే మనకి సేమ్యా అనేది పొడి పొడిగా వస్తుంది. ఈ వీడియో చూసి ఇంతవరకు లైక్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ మాకు ఎంతో పెద్ద ఎంకరేజ్మెంట్ అవుతుంది. ఇలా ఉడుకుతున్న ఈ సేమ్యాలోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము. మీరు కావాలంటే చివరిలో కూడా వేసుకోవచ్చు, అది మీ ఆప్షన్ అండి. అంతే ఫ్రెండ్స్, ఇలా దగ్గర పడేంతవరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి ఎలా పొడి పొడిగా వచ్చిందో. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.